జిల్లా తడబేసి వసతి గృహంలో వలస కూలీల కొరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ శాంతకుమారి పరిశీలించారు. కరోనా విస్తృతమవుతున్న క్రమంలో చెన్నై నుండి ఆంధ్ర మీదుగా వెళ్తున్న వలస కూలీలను రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకొని వారిని లాక్డౌన్ పూర్తయ్యే వరకు పునరావాస కేంద్రంలో వసతి కల్పించేలా చర్యలు తీసుకున్నారు. వారికి ఆహార వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ పునరావాస కేంద్రంలో ఒరిస్సా, బీహార్, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 30 మంది కూలీలను ఉంచడం జరిగిందన్నారు. ఎందుకు రవాణా చేస్తున్నావా? మేము చెన్నైలో పనిచేస్తూ ఉంటాం, మేము ఊరు వెళ్ళిపోదామని నడుచుకోవాలని వచ్చేసినాం. ఇక్కడ రాగానే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ పెట్టారు వాలంటీర్లు అని తెచ్చి. తడమండలం బీసీ హాస్పిటల్లో నెల్లూరు జిల్లా ఇక్కడ పెట్టారు. మాకు అన్ని సౌకర్యాలు అన్నీ మంచి బాగానే ఉన్నాయి. మాకు తినేదానికి కానీ ఉండేదానికి కానీ నీళ్ళకి కానీ బాత్రూమ్లకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ మాకేంటంటే ఊరు చేరుస్తామన్నారు కాబట్టి మాకు చేరిస్తే మేము మా పిల్లలకి అడిగి పోతాం. ఈరోజుకి ఊరు టెస్టులు చేసి ఊరు పంపిస్తే మేము మా ఇంటికి మీరు చేరుతామని మీకు కోరుతాం. మేము ఏం కోరుతుంది పెడతన్నారు? మాకు ఫ్యాన్లు కానీ లైట్లు కానీ నీళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బాగానే చూస్తున్నారు ఇక్కడ వార్డెన్ గారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పిల్లలను చూసేటట్టే మాకు చూస్తున్నాడు. మాకు ఇంటికాడ ఉన్నట్లే ఉన్నది. మాకు ఎటువంటి ప్రాబ్లం అంటూ లేదు. ఫుడ్కి కానీ ఉండేదానికి కానీ నీళ్ళకి కానీ ఎటువంటి దానికి కానీ మాకు ఏమిటంటే మాకు ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత మా ఇంటికి మా పిల్లలకు అడిగి మా తల్లిదండ్రులకు అడిగి మాకు చేరుస్తారని కోరుకుంటాం. జిల్లా అండి, ట్రక్కల మండలము, రాయవలసి గ్రామం అండి. మేము కడుపుకూరండి, చెన్నై వెళ్ళి పనిచేసి బతుకుతున్నాము. 4 రోజులైంది రూముల్లో 20 రోజులు ఉన్నాము. మా అన్నంకి ఇబ్బంది అయ్యి, ఖర్చుకి ఇబ్బంది అయ్యి, మేము రోడ్డు పాలయ్యి మా ఊరు మేము చేరిపోతామని వచ్చామండి. ఇక్కడ సీఐకి ఎస్ఐకి దొరికిపోనామండి. ఇక్కడికి తెచ్చి సేఫ్గా ఉంచుతాము, మీ 14 రోజులు అయిన తర్వాత పంపిస్తామని చెప్పారండి. ఇక్కడికి వచ్చాము. ఈ వార్డీని కూడా బాగా తడ మండలంలో నెల్లూరు జిల్లా ఈ హాస్టల్లో ఉన్నామండి. బీసీ హాస్టల్లో ఉన్నాము. మాకు అన్నానికి కానీ వార్డెన్ కోరు మంచిగా చూస్తాండ్రు.